భారత మాతకు ఆంగ్లేయుల బానిస సంఖ్యలు తెగిపోయాయి. దేశమంతట మువన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. స్వతంత్ర భారతావని ఉత్సాహంలో ఉరకలేస్తుంది. కానీ తెలంగాణ ప్రాంతం నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతుంది. భారత మాత ఒడిలో విలీనం కావాలన్న తెలంగాణ పౌరుల ఆశలను నిజాం పాలకులు అణచివేస్తున్నారు. 1947 సెప్టెంబర్ 2 పరకాలలో జాతీయ పతాకం ఎగురవేసేందుకు జాతీయవాదులు సన్నాహం అయ్యారు. దాదాపు 2,000 ప్రజలు ఊరేగింపు నిర్వహిస్తుండగా నిజాం పాలక సైనికులు జాతీయవాదులపై విరుచుకుపడి ఊత కోత కోశారు. కాళ్ళు చేతులు తలలు శరీరం నుండి తెగిపడుతున్నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జాతీయ పతాకం ఎగురవేశారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం ప్రతి పల్లె భావితరాలకు స్ఫూర్తిదాయకంగా యోధులకు త్యాగాలకు నెత్తుటి సాక్ష్యంగా నిలిచిన మహాత్తర ఘట్టం, నెత్తురోడిన రక్త చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం మన పరకాల. మలిదశ ఉద్యమ సమయంలో వచ్చిన మధ్యంతర ఎన్నికలలో తెలంగాణ ఉద్యమ పార్టీ సూచించిన అభ్యర్థి గెలిస్తేనే తెలంగాణ వాదం ఉన్నట్టు, అప్పుడే మేము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాము అని అప్పటి అధికార యూపీఏ పార్టీ సవాళ్లను సైతం ఎదుర్కొని తెలంగాణ వాదాన్ని నిర్మించుకున్న ఘనత ఉన్నటువంటి పరకాలను జిల్లా కేంద్రంగా చేయాలి. చేయుటకు రాష్ట్ర ప్రభుత్వానికి సందేహం ఎలా? ఈ విషయాన్ని తెలంగాణ ప్రతి పౌరుడు ఆలోచించాలి. కాకతీయ కోట పరకాల పౌరులారా, మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఈనాడు గుర్తింపు లేనిది, గుర్తించబడనిది. కాకతీయ కోట పరకాల పౌరులారా, మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఈనాడు గుర్తింపు లేనిది, గుర్తించబడనిది. బందూకుతో నడిచిన సుభాషు ధీరుడే, మేధస్సు అందించిన సాహెబు మహనీయుడే. కాదన వీలు లేని కనిపించే సాక్ష్యాలే, ప్రాణాలిచ్చిన పరకాలను ఏమంటారో. కాకతీయ కోట పరకాల పౌరులారా, మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఈనాడు గుర్తింపు లేనిది, గుర్తించబడనిది. గుర్తింపు లేనిది, గుర్తించబడనిది. జాతి కోసం పతాకమందించిన పింగళి, మన్యం వీరునిగా వెలిగిన అల్లూరి. ఆడపడుచుల స్వేచ్ఛను నిలిపిన కందుకూరి, పాఠ్య పుస్తకాల్లో అనుమతి పొందిరి. జాతికై వాడిన పరకాలను ఏమంటారో. కాకతీయ కోట పరకాల పౌరులారా, మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఈనాడు గుర్తింపు లేనిది, గుర్తించబడనిది. గుర్తింపు లేనిది, గుర్తించబడనిది.
ప్రేయసి సమాధిని అందంగా నిర్మిస్తే ప్రపంచ వింతల్లో ఏడుగా వర్ణించే దండయాత్రలు చేసి రాజ్యాలు ఆక్రమిస్తే హిస్టరీ రీడరులో లెసనై కూసుండే త్యాగాల్లో సైతం ఇంత పేదరికం ఉంటదా కాకతీయ కోట పరకాల పౌరులారా మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఈనాడు గుర్తింపు లేనిది గుర్తించబడనిది గుర్తింపు లేనిది గుర్తించబడనిది కోట పరకాల పౌరులారా మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఈనాడు గుర్తింపు లేనిది గుర్తించబడనిది గుర్తింపు లేనిది గుర్తించబడనిది కాకతీయ కోట పరకాల పౌరులారా మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఈనాడు గుర్తింపు లేని సాధిద్దాం అమరవేల సాక్ష్య పరకాలం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి 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 పరకాలం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి